నమస్తే అండి, నా పేరు రమేష్ రెడ్డి. మాది తిమ్మాయిపల్లి విలేజ్, నంగునూరు మండలం, సిద్దిపేట జిల్లా. కొత్త పద్ధతిలో వ్యవసాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ వ్యవసాయంలోని పద్ధతుల గురించి తిరిగి తెలుసుకొని మా పొలంలో చేయడం జరుగుతుంది. భూమి తొందరగా మంచి దిగుబడి ఇచ్చే పోషకాలు ఉన్నటువంటి భూమిలా ఉండాలంటే మునగ సాగు చేయమని చెప్పారు మనకు. దాని ద్వారా మునగ తోట పెట్టడం జరిగింది. దాంతోపాటు బీరా, సోర, చిక్కుడు ఇలాంటివి పెడుతూ ఉండగా కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మందు బస్తాలు, మందులు బాగా ఇబ్బందిగా అనిపించింది. ఇదేదో ఇబ్బందిగా ఉంది, మరి దీనికి ఇంకా ప్రత్యామ్నాయం ఏం చేయాలని ఆలోచించి ఒక రెండు పశువులను తేవడం జరిగింది. ఆ రెండు పశువులతోటి సేంద్రియ వ్యవసాయానికి మారితే బాగుంటుంది అనే ఆలోచన కొద్దీ రెండింటితోటి ప్రయత్నం చేస్తే కాలేదు. మళ్ళీ ఇంకో 4 తెచ్చాను. దాని ద్వారా కొంచెం 2 ఎకరాల వరకు ఆ పశువులతో సేంద్రియానికి సాధ్యమైంది. సేంద్రియంలో కూడా మినిమం 1-2 సంవత్సరాల వరకు ఆవు పేడ, ఆవు పంచకం ద్వారానే సేంద్రియం చేయడానికి సాధ్యమవుతుంది. ఈరోజు సేంద్రియ ఎరువులు వేయగానే సేంద్రియంగా నీకు జరిగింది అని అనుకోవడం కరెక్ట్ కాదు. సేంద్రియంకు భూమి అలవాటు పడాలంటే కనీసం 3 సంవత్సరాలు బట్టే అవకాశం ఉంది. ఇక ప్రతి రైతు ఏం చేస్తున్నాడంటే మందు బస్తాలు తేవడం, మందులు వేయడం, ఏ భూమిలో పోషకాలు లేకపోయినా పర్వాలేదు మనం ఏదో రకంగా మందులు గట్టిగా చల్లితే అదే పంట వస్తుంది అనే ఉద్దేశం కొద్దీ మందులకు అలవాటు పడడం వల్ల ఉన్నటువంటి పరిస్థితులలో జనాలకు ఆరోగ్యకరమైన కూరగాయలు రాకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కూరగాయలు నేను ఓన్లీ నా దగ్గరి మాత్రమే తినడానికి ఇష్టపడతాను. బయట నుంచి దగ్గర 4 ఇయర్స్ నుంచి ఎక్కడి నుంచి ఒక్క కూరగాయ కూడా నేను బయట కొనుక్కరాలేదు. ఇక ముందు కూడా కొనుక్కొచ్చే ఆలోచన లేవు. నల్ల సోరకాయ అంటాం మనం లోకల్లా, ఎనకట పెంట కుప్పల మీద వేసే అటువంటి సోర పెట్టాను. దాంతోపాటు మామూలు సోర 2 రకాలు పెట్టాను. సోర కూడా 2 రకాల బెనిఫిట్ ఉంది. ఒకవేళ మార్కెట్లో రేట్ లేకపోతే పశువులకు వాడతా. పశువులకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పశువులకు వేస్తే నువ్వు ఆ పూట ఇప్పుడు పెడుతున్నటువంటి పత్తి పిండి, మక్క పిండి, గోధుమ పొట్టు ఇవన్నీ బంద్ చేయొచ్చు. సోరతో పాటు ఇప్పుడు మునక్కాయ ఉంది ప్రజెంట్. మునక్కాయ, మొక్కజొన్న పెడతా. మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ కొంచెం, మామూలు మొక్కజొన్న కొంచెం పెడతా. దాంట్లో ఏం చేస్తా అంటే స్వీట్ కార్న్ కంకి ఇరిసి మార్కెట్కి వేస్తాం. ఒకవేళ మార్కెట్లో రేట్ ఉంటే పూర్తిగా మార్కెట్కి పోతాం. మార్కెట్ రేట్ లేకపోతే కంకులతో సహా పట్టి పశువులకే వస్తాం. పశువులకు వచ్చేసరికి 8 రకాల గడ్డి పెట్టినా. రెడ్ నేబియర్ అని, సూపర్ నేబియర్ అని, బుల్లెట్ 4G సూపర్ నేబియర్ అని, జింజువా అని, లూసర్ అని, ఎడ్జ్ లూసన్ అని చెప్పేసి ఈ గడ్డిలు అన్నీ హైదరాబాద్ నుంచి తెప్పించి పెట్టాను. లోకల్లో ఉన్నటువంటి లేబర్ వల్ల బాగా ఇబ్బంది అనిపించి ఒక అబ్బాయిని, బీహార్ అబ్బాయిని తెచ్చాను. ఆయనతో పాటు మనకి ఎక్కడన్నా ఎమర్జెన్సీ ఉంటే మేము మా కుటుంబ సభ్యులం కలిపి చేస్తుంటాం.
సంవత్సరానికి వచ్చేసి సార్ మనం మంచిగా చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మునగ క్రాపు లేదు, పిండి ఇప్పుడే పూతొచ్చింది. ఒకవేళ వర్షాలు పడకపోతే ఒక ఎకరానికి దానికే ఒక 3 నుంచి 4 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నాకు వచ్చిన ఆదాయం అని చెప్పుకోవాలంటే నేను ఈ సంవత్సరం 4.5 లక్షలు వచ్చింది నాకు పెట్టుబడి ఇట్లా పోను. చాలామంది ఏం చేశారంటే నేను మొక్కజొన్న వేసిన దానికి నాకు ఒక 40,000 వచ్చింది, కానీ పెట్టుబడి నేను పోయి వచ్చింది అన్ని లెక్క పెడితే నాకు 10,000 కూడా మిగిలాయని చెప్తారు. అట్లా కాకుండా మనం వచ్చేది దీని ఒక్కదాని కోసమే కాకుండా నాకు ఇప్పుడు పశువులు ఉన్నాయి, కూరగాయల కోసం వస్తా, కూరగాయలు తెంపుకొని ఇదే కార్లో తీసుకొని సిద్దిపేట వెళ్తా. మనం 2 రకాల 2-in-1 లాగా వాడినట్టుగా ఇది చేశాను. ఇప్పుడు కొత్తగా గొర్రెలకు కోళ్లకు ప్లాన్ చేస్తున్నాను. కొన్ని కోళ్ళు తెచ్చిన శాంపిల్ చెక్ చేద్దామని ఎట్లా ఉంటుంది అనే ఆలోచనలో వాటిని తీసుకొచ్చిన. త్వరలో షెడ్ కంప్లీట్ అయిన తర్వాత గొర్రెలను కూడా తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఈ పశువులను తీసుకొచ్చింది నేను ఓన్లీ పేడ కోసమే పశువులను తీసుకొచ్చాను. పాల ద్వారా కొంచెం మంచిగా అనిపించింది. ఫస్ట్ 2 తెచ్చినప్పుడు ఒక నెలలో 15,000 అట్లా 18,000 అట్లా బిల్ వచ్చింది ఒక 1 మంత్లో. అరే ఇదేదో బాగున్నది కదా అని చెప్పేసి ఇంకా మిగిలిన ఒక 4 తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకొక 4 తీసుకొస్తున్నాను. మొత్తం 10 చేయాలి. 10 మీద వచ్చినటువంటి పెండ యజ్ఞాలు హోమాలు కలవడానికి ఉపయోగించేటువంటి పిడికలు కూడా నా దగ్గర తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నాను నేను. పాల మీద డైరీ ఫామ్ మీద వచ్చేసి ఇప్పుడైతే నెలకు ఒక 60,000 వరకు వస్తుంది. సంవత్సరానికి వచ్చేసి 5 లక్షల వరకు రావడం జరిగింది 6 మంత్స్లో 6 నెలల్లో. కోడి ఎరువైనా మామూలుగా మేక ఎరువైనా కొనుక్కొచ్చేవాళ్ళం ప్రతిసారి, ఈసారి ఏది తీసుకురాలేదు. దానివల్ల కూడా మనకి ఇన్కమే అని నా ఉద్దేశం. వీటికి దానా పత్తి పిండి, మక్క పిండి, గోధుమ పిండే కాకుండా అన్ని రకాలుగా వాడుతుంటాం. ఓ టైంలో ఒక రకం అని ఏం చెప్పలేము. దాంతోపాటు గడ్డి, వరి గడ్డి వచ్చేసి తీసుకొచ్చి కట్టలు కట్టిపించి పక్కన పెట్టించాము. పచ్చిగడ్డి, పచ్చిగడ్డి అంటే రోజు ఒక కట్ట వరి గడ్డి వాడతాడు, మిగిలిందంతా పచ్చిగడ్డే వాడతాడు. మొత్తానికి ఓవరాల్గా వచ్చేసి సంవత్సరానికి ఒక కూరగాయలకు పశువులతో కలిపితే 15 నుంచి 20 లక్షల వరకు మనకు దిగుబడి ఉంటుంది 6 ఎకరాల ల్యాండ్లో. నా పేరు స్పందన. నేను ఇక్కడ మేము డైరీ ఫామ్ ఫస్ట్ టైం ట్రై చేసాము. ఇప్పుడైతే బాగానే ఉంది. పరిస్థితులకు అనుగుణంగా వాటితో పాటు కూరగాయలను కూడా సాగు చేస్తున్నాము. ఫస్ట్ స్కూల్లో చెప్పేదాన్ని, స్కూల్లో చెప్పేసిన తర్వాత కరోనా టైంలో స్కూల్లో పల వెళ్ళడానికి ఇంకా మాకు వీలు పడలేదు. వీలు పడక వచ్చి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది, ఇదేదో కూరగాయలు పంట పండించుకుంటే మనకు ఎక్కువ మిగులుతుంది. మనం ఎంత చేసినా వాళ్ళ కింద ఒకరి దగ్గర మనం వర్క్ చేయడం కన్నా మన వ్యవసాయంలో మనం చేసుకొని మన ఖర్చులకు అనుగుణంగా పంటలు పండించుకోవడం బెటరు. సాధారణంగా కెమికల్ మందులు వాడడం వల్ల క్యాన్సరు, మామూలుగా గుండె జబ్బులు అవి రావడం జరుగుతుంది. సమీకృత వ్యవసాయం అనేది మా కాన్సెప్ట్. ప్రజెంట్ ఉన్న కాన్సెప్ట్ మా సమీకృత వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాము. ప్రజెంట్ 4-5 నాటుకోళ్ళను తెచ్చిపెట్టాము. నెక్స్ట్ గొర్రెల సాగు మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టాలని అనుకుంటున్నాము. ఇప్పటికీ 1-2 పంటలు మునక్కాడల మీద తీసాము. Thank you.
ఎప్పుడు చేసే పద్ధతిలో కాకుండా పందిరి పైన సాగు చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రయత్నంలో పందిరి సాగు విధానం మేము చేపట్టాము. ప్రజెంట్ అయితే ఎకరము రన్నింగ్లో ఉంది. దానికి ఇక మనం అమౌంట్ అంటే చెప్పలేము. ప్రజెంట్ రేటు మార్కెట్లో అయితే మంచి మార్కెట్ ఉంది విలువ. ఒకవేళ మనకు కరెక్ట్ ఎన్ని చేయగలిగితే కనుక మంత్లీ ఒక 1 lakh వరకు మనం ఎన్ని చేయగలుగుతాము. రేటును బట్టి చెప్పలేము. 10 rupees ఒకటి ఈచ్ వన్ పోయినా కూడా మనము మార్కెట్ లోపల డైలీ ఒక 5000-4000 వరకు ఎన్ని చేయగలము. ఇంకా మనము స్కూల్లో చెప్పిన దానికన్నా ఇదే బాగుంది అనే వ్యవస్థలోకి మాకు టర్న్ అవ్వడం జరిగింది. గొర్రెల షెడ్ అనేది ఇప్పుడు మా ప్రపోజల్. ప్లస్ నాటుకోళ్ళు సమీకృత వ్యవసాయం చేయడం ద్వారా మనకు మిగిలే లాభాలు ఏంటంటే కోడెరువుకి మనము కొనాల్సిన అవసరం ఉండదు, పశువుల పేడ కొనాల్సిన అవసరం ఉండదు. ఇంకా మనం డైరెక్ట్గా మనము మన పొలంలో వేసుకొని ఎలాంటి మందులు వాడకుండా వ్యవసాయం చేసి కూరగాయలను పండించి ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచాలనే కాన్సెప్ట్ మీద మేము ఈ వ్యవసాయం చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఆదాయం అయితే నికరంగానే ఉంది. ఇంకా మాకు ఇప్పటివరకైతే లాస్ అనేది ఏమి చవి చూడలేదు. అందుకోసమనే ఒక దాంట్లో లాస్ వచ్చినా ఇంకొక దాంట్లో మనం బెనిఫిట్ పొందాలని చెప్పేసి కూరగాయలు, పశువులు, కోళ్ళు, గొర్రెలను తేవాలన్న ఆలోచనలో ఉన్నాం.